రాష్ట్రంలో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ల వల్ల ఇప్పటివరకు ఏకంగా 1500 కోట్లు ఆదా చేశామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఉదయం వెల్లడించడం జరిగింది. తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన తాము రివర్స్ టెండర్లు వేయకపోతే ఈ డబ్బంతా ఎవరి జోబుల్లోకి వెళ్లేదంటూ ప్రశ్నించాడు. మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ వెలిగొండలో ఏకంగా 61 కోట్లు మిగిలాయని, రాబోయే రోజుల్లో మరో 500 కోట్లు మిగులుతాయని భావిస్తున్నామంటూ ఆయన వెల్లడించాడు. అన్ని శాఖల్లోనూ రివర్స్ టెండరింగ్ చేపడితే 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు మిగులుతాయని, ఇలా ఆదాయిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాధనం ఆదా అవుతుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా? రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం మంచిదా? చంద్రబాబు తన హయాంలో ఇలా చేసుంటే అంత డబ్బు మిగిలేది కాదా? అలా కాకుండా ఎక్సెస్ టెండర్లు నిర్వహించి ఇష్టమొచ్చిన నిబంధనలు పెట్టి తనకు అనుకూలంగా ఉన్నవారికి దోచిపెట్టారు. ఇసుక సమస్యపై రాద్ధాంతం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మంచి వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకర సంచరించుకున్నాయి. అయితే కృష్ణా గోదావరి నదులకు వరదలు రావటం వల్ల ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిందని మంత్రి అనిల్ కుమార్ వివరించారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి మండిపడ్డాడు. చంద్రబాబు ఊసరవెళ్లి రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వెళ్తే తప్పులేదు కానీ ముఖ్యమంత్రి వెళ్తే తప్ప అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లే చంద్రబాబు మాకొద్దంటున్నారని స్పష్టం చేయటం జరిగింది. మరి అనిల్ కుమార్ యాదవ్ మాటలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ని మీకు అందించే మా ఎస్క్యూ భాంగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.